రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టైమ్స్ నౌ నవభారత్ సర్వే దాదాపుగా 24 నుండి 25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుకు మోగించబోతుంది అని చెప్పి రావడం జరిగింది. మేము ఆ సర్వే పట్ల అంత ఆనందంగా లేము, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం భయపడి తమ బలం బహిర్గతమైపోయిందని ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే, మేము మా లక్ష్యం 24 నుండి 25 ఎంపీ సీట్లు గెలుస్తారు ఉన్నటువంటి వాటిల్లో 51% ఓట్లున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మా లక్ష్యం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు కాబట్టి 25కి 25 పార్లమెంట్ సీట్లు, 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలవాలన్నదే మా లక్ష్యం. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏదైతే ఉన్నాయో టైమ్స్ నో నవభారత్ సర్వే రాగానే మరలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదో రకరకాలైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటివి ఎక్కువయ్యాయి. సరే, ఇక్కడేదో పాపం ఒక పిల్లవాడు తిరుగుతూ మురుగుతూ తిరుగుతున్నాడు. ఒక పిల్లవాడు ఇక్కడ నెల్లూరులో మరుగుతున్నాడు, ఇప్పుడు మరుగుతూ తిరుగుతున్నాడు పాపం. నాకు ఆ పిల్లవాడు మాట్లాడినటువంటివి దాదాపుగా ఒక 10 రోజులుగా నేను గమనించాను. అంటే ఆ పిల్లవాడు మాట్లాడే విధానం, ఆ పిల్లవాడి బాడీ లాంగ్వేజ్ అన్నీ చూసిన తర్వాత నాకు ఎందుకో ఒక స్పష్టంగా ఒక ఆలోచనకు వచ్చాను నేను. ఈ పిల్లవాడు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ ఏమో, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తాడో, మనం అధికారంలోకి రాలేకపోతున్నాం అనేటువంటి ఫ్రస్ట్రేషన్ చంద్రబాబుకు ఉంది. ఈ పిల్లవాడి ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, మా నాయన దత్తపుత్రుడు నమ్ముకున్నాడే, సుపుత్రుడు నన్ను వదిలేస్తున్నాడు అనేటువంటి బాధ ఆ పిల్లవాడికి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టే పాపం ఆ పిల్లవాడికి, ఎందుకంటే అప్పుడప్పుడు కెళ్ళిస్తుంది ఆ పిల్లవాడికి, మా నాన్న వెన్నుపోటులలో ఆరితేరినోడు కదా, మా తాతకి వెన్నుపోటు పొడిచినటువంటి వాడు, నాకు వెన్నుపోటు పడడం ఒక లెక్క, కాబట్టి నాకు ప్రజాదరణ లేదు కాబట్టి నన్ను వదిలేసి దత్తపుత్రుడి మీద ఆశలు పెట్టుకున్నాడేమో అనేటువంటి భావం. ఎందుకంటే దత్తపుత్రుడికి జనం వస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, దత్తపుత్రుడికి సంబంధించినటువంటివి ఎక్కడన్నా సమావేశం పెడితే మీరు లైవ్ ఇవ్వండి అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి అనుకూల మీడియాని మొత్తం సంసిద్ధం చేసి అక్కడికి పంపిస్తున్నాడు. ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పిల్లవాడిని వదిలేశాడు. అది ఆ పిల్లవాడి ఫ్రస్ట్రేషను వాళ్ళ నాయన మీద చూపించలేక మా అందరి మీద చూపిస్తున్నాడు ఆ పిల్లవాడు. వాళ్ళు అట్టంటాడు, వీళ్ళు ఇట్టంటాడు, ఆ మొరగడం చూస్తే ఏందబ్బా ఈ పిల్లవాడికి ఏమైపోయింది ఈ వయసులో. ఎందుకంటే ఆ పిల్లవాడికి ఒక అనుమానం ప్రారంభమైంది, మా తాతను పొడిచినాడు రేపు నన్ను పొడుస్తాడేమో అనేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్లో సుపుత్రుడి మీద వదిలేసి దత్తపుత్రుడి మీద ఆశలు పెట్టుకున్నాడు. కాబట్టి నా భవిష్యత్తు ఏందనేటువంటిది అర్థం కానటువంటి స్థితిలో కొట్టమిట్టాడుతున్నాడు అనిపిస్తుంది నాకు ఆ పరిస్థితి చూస్తే. ఆ పిల్లవాడు మాటలు, ఆ పిల్లవాడు చేసేటువంటి వ్యాఖ్యలు, ఆ పిల్లవాడు విధానం, అంటే ఏది నోటికి వస్తే అది మాట్లాడేసేయడం, అంటే నేను ఏదో ఒకటి మాట్లాడితే ఏదన్నా హైలైట్ అయితే నన్ను కూడా చూపిస్తారేమో ఈ మీడియా వాళ్ళు, మా నాయన తెలిసినా మీడియా నన్ను చూపించాలంటే నేను ఏదో ఒకటి ఒక కాంట్రవర్షియల్ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మంత్రుల మీద ముఖ్యమంత్రి గారి మీద నన్ను ఏమైనా గుర్తిస్తారేమో, నాకేమైనా మీడియా కవరేజ్ వస్తుందేమో అనేటువంటిది ఆ పిల్లవాళ్ళ కనపడుతుంది. కాబట్టి ఆ పిల్లవాడు ఇష్టం వచ్చినట్టుగా మొరగుతున్నాడు. మైకు చేతికి ఇస్తే మొరగడమే, వాళ్ళని ఏళ్ళని ఏళ్ళని వాళ్ళని అందరినీ కలిసి మొరగడం అనేటువంటిది ఆ పిల్లవాడు అలవాటు చేసుకున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, పిల్లవాడిని చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినట్టుగా ఎక్కడైతే రాజధాని బ్రహ్మాండమైనటువంటిది నిర్మిస్తానని చెప్పి గ్రాఫిక్స్లో చూపించాడు చంద్రబాబు నాయుడు. నేను రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ రాజధానికి సంబంధించి ఈ ప్రాంతాన్ని నేను ఎంపిక చేశా, ఎంపిక చేసినటువంటి ఈ మంగళగిరి ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మిస్తానని చెప్పి రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టి ఇదైతేనే
మన వాడికి మంచి సీటు అని చెప్పి నిర్ధారణే సీటు ఇచ్చాడు, టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతాన్ని అయితే రాజధానిగా ప్రకటించాడో, ఏ ప్రాంతాన్ని బ్రహ్మాండమైనటువంటి ప్రపంచంలో, సరే అదంతా చాలా కథ మీకు తెలిసిందే, ఏ దేశానికి పోతే ఆ దేశానికి తలదైన రాజధాని నిర్మిస్తానని చెప్పి దాని గురించి మనం పెద్దగా చెప్పబడలేదు. అటువంటి ప్రపంచంలోనే బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మిస్తానని గ్రాఫిక్స్లో రాజధాని ఏ విధంగా పోతుందో చూపించి లక్ష కోట్ల రాజధాని అని చెప్పి ప్రచారం చేసి, ఆ ప్రచారం చేసిన దగ్గర ఈ పిల్లవాడికి సీట్ ఇస్తే ఈ పిల్లవాడు ఓడిపోయాడు. అంటే నీకు బ్రహ్మాండంగా అవకాశం ఉంది అని టికెట్ ఇస్తేనే గెలవలేక ఓడిపోయినటువంటి దద్దమ్మ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రమంతా తిరిగి నేను ప్రచారం చేస్తాను అంటే నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి పరిస్థితి. అందుకే చెప్పాం, ఉట్టుకి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుంది అన్నట్టుగా నీకు, ఒరే నాయన నువ్వు మంగళగిరిలో ఏడవరా అంటే ఆడ ఏడవలేక, నేను రాష్ట్రమంతా తిరిగి ఏడుస్తాను అనంటే నిన్ను పట్టించుకునేవాడు ఎవడు? కాబట్టి మీ నాయన ఏం చేశాడు, వీడు పెద్ద లిటిగెంటు, వీడు నా పక్కన ఉంటే చెవులో జోలిగలాగా ఉండాడు, వీడు ప్రధానికి ఇదిగో వాళ్ళైతే అంతిస్తారంట వీళ్ళైతే అంతిస్తారంట అని చెప్పి ఎంతసేపటికి క్యాష్ కలెక్షన్లో ఉన్నాడు తప్ప ఓట్లు దండుకోవాలా, ఓట్లకు సంబంధించి సీటు సంపాదించాలనేటువంటి ఆలోచనలో లేడు. కాబట్టి ఈ చెవులో జోరీగలా ఉండమన్నాడు తరింపారిస్తే పోతని చెప్పి ఒక పాదయాత్రని పెట్టాడు. ఈ పిల్లవాడు పాదయాత్ర చేసేటప్పుడే ఈ పిల్లవాడితో సంబంధం లేకుండా ఆయన మేనిఫెస్టో ప్రకటించాడు. అంటే పాపం ఈ పిల్లవాడిని చంద్రబాబు ఎంత లైట్ తీసుకుంటున్నాడు అనేటువంటి దానికి ఇవన్నీ పిల్లవాడు గమనించిన తర్వాత, ఎందుకంటే ఆ పిల్లవాడు పొద్దున్నే మధ్యాహ్నం దాకా ఏం పనిలేదు కదా, అటు పడుకుంటున్నాడు. పడుకొని ఆ పడుకున్నప్పుడు పాపం ఒక్కొక్కసారి రాత్రి తీసుకున్నది దిగకొచ్చు దిగకపోవచ్చు, దిగినప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నాడు, దిగినప్పుడు మైక్లో కూడా దిగలేదనుకో, రాత్రి మైక్ తీసుకున్నప్పుడు కూడా నేను చూశాను నేను సరే పనులు దిగినట్లే పాపం 5 గంటల దాకా పడుకున్నాడు అది దిగినట్లే, అందుకని మైక్ తీసుకొని ఏదంటే అది ఈయన మామూలు కాదు నోరు కాదు, అది మామూలుగా మన నెల్లూరు డ్రైనేజీ పోతుంది చూడు ఆ విధంగా ఆ నోటిలో ఉండే ఆ గబ్బంతా ప్రవహిస్తుంది బయటికి. కాబట్టి ఇటువంటి పిల్లవాడు వీడా రాష్ట్రంలో అంతా తిరిగి తెలుగుదేశం పార్టీని అంతా సమీకృతం చేసి గెలుపుకు బాటలేసేవాడు, కనీసం ఒక్క క్వాలిఫికేషన్ ఉంది. నేను అనేక సందర్భాలు చెప్పా, అడ్రస్ అయినటువంటి వాడు కేర్ ఆఫ్ అడ్రస్తో బతికేటువంటి వాడు, నీకున్న క్వాలిఫికేషన్ ఏంది? మళ్ళీ పాపం ఆయన పెద్ద ఆయన్ని మీ అబ్బాయి వెనుపోటు పొడిచినటువంటి వాడిని నేను ఒక ముఖ్యమంత్రి మానవాడు అంటే ముఖ్యమంత్రి మానవాడు అని చెప్పుకునేటువంటి అర్హత మీకు ఎక్కడుంది పాపం? ముఖ్యమంత్రి మానవాడు అని చెప్పుకునేటువంటి అర్హత నీకు రక్త సంబంధమే తప్ప రాజకీయ సంబంధంగా నువ్వు ఏ విధంగా మాట్లాడగలవు మా తాత ముఖ్యమంత్రిని? ఏ నోటుతో మాట్లాడతావు మా తాత ముఖ్యమంత్రిని? మీ తాత ముఖ్యమంత్రి అయితే ఆ తాతకు వెన్నుపోటు పడితే ఆ తాతను చంపేయడానికి కారకులు ఎవరు? మీ నాయన కాదా? దాన్ని నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? అంటే వాళ్ళ పేర్లు ఉపయోగించుకోవాలా, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని భ్రష్టు పట్టి పంపించాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వాళ్ళు. మీ నాయన మాట్లాడితే నా పాలన బ్రహ్మాండం అంటాడు. సార్ 2014 2019 మధ్య మీ నాయన ముఖ్యమంత్రి అనేటువంటి సంగతి నీకు తెలుసా? కానీ చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రిగా పనిచేశాననేటువంటిది మర్చిపోయాడా, గుర్తుందా? గుర్తు ఉంటే అంత బ్రహ్మాండమైనటువంటి జనరంజకమైనటువంటి పరిపాలన మీరు అందిస్తే మిమ్మల్ని ఎందుకు జనాలు తరిగొట్టారు నాయన? 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? నేను ఎందుకు ఓడగొట్టారు? కనీసం ఏ రోజైనా మీకు సిగ్గు శరమ ఉంటే దాని గురించి ఆలోచన చేశారా? చంద్రబాబు నాయుడికి సరే సిగ్గులేనటువంటి జన్మ, సిగ్గులేనటువంటి బ్రతుకు, నిన్ను అంతకన్నా మించి మాట్లాడలేము. ఎందుకంటే నీ గురించి మాట్లాడాలంటే నాకు స్థాయి అడ్డం వస్తుంది. ఎవరో చెప్పారు, ఆయన ఛాలెంజ్ చేశాడంటే దారిని పోయేవాడు ఒకడు ఉన్నా, ఒకడు మామూలుగా అడుగు తినేవాడో మామూలుగా అడుగు కూర్చుని ఉండేవాడో, ఏ నేను ఛాలెంజ్ చేస్తానంటే నేను దిగి ఛాలెంజ్ చేస్తాను అటోడు అటోడు నువ్వు దారిలో పోతా పోతా, కాకపోతే వాడు మామూలుగా అడుగు తినేవాడు పాత బట్టలు వేసుకోవచ్చు, నువ్వు మామూలుగా నువ్వు ఒక విధంగా అడుగు తిన బట్టలు వేసుకునేవాడు కాబట్టి, మీరు రాజకీయంగా అడుగు తినేవాడు కాబట్టి నువ్వు కొంచెం కాస్ట్లీ బట్టలు వేసుకోవచ్చు. వాడికి నీకు తేడా ఉంది, వాడు బొచ్చి పట్టుకుని అడుక్కుంటున్నాడు, నువ్వు వైట్ కలర్తో అడుక్కుంటున్నావు, మీరు చేసింది అంతే కదా? లేదు, మీరు బ్రహ్మాండమైనటువంటి సేవ చేసినటువంటి వాళ్ళే. మీ నాయన క్వశ్చన్ చెప్పాలి ఇక్కడ. ఎమ్మెల్యే కాకముందు ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఎమ్మెల్యే క్వార్టర్స్ పోతే అందరూ తలుపులు వేసుకునేవాడు. కారణం ఏంటంటే చేతిలో పేపర్ పట్టుకుని తిరిగేవాడు, ఆ పేపర్ దానికి చదవడానికి అనుకుంటారేమో కాదు, ఎవరు ఎమ్మెల్యే క్వార్టర్లో తలుపులు తెరిచుంటే ఈ పేపర్ బారవడం దాని మీద పండుకోవడం రాత్రి పిల్లవారు దాన్ని లేచిపోవడం. మీ నాయన బ్రతుకదా కాదా చెప్పను, మీ నాయన చెప్పను. మీ నాయన
ఈ రోజు నీకు బ్రహ్మాండమైనటువంటి టెంట్లు వేస్తున్నాడు, ఆ టెంట్లో ఏసీలు పెడుతున్నారు, ఏసీలు నువ్వు పడుకుంటున్నావు. మీ నాయన రాజకీయాల్లోకి రాకముందు బ్రతికినటువంటి బ్రతికేంటి అంటే, మీ నాయన బ్రతికేంటి అంటే ఎమ్మెల్యే కోట సౌకర్యమైనా చంద్రబాబు వచ్చినట్టు తలుపులేని రా అనేటువంటి పరిస్థితి. ఎవరి తలుపు తెరిచుంటే ఎమ్మెల్యే క్వార్టర్స్లో నేరుగా పోవడం, ఆ తలుపు తెరిస్తే వాళ్ళతో ఏం సంబంధం లే, చేతిలో ఉండే పేపర్ పరవడం అనుకోవడం, తెల్లవారుదాని మళ్ళీ ఆ పేపర్ చుట్టుకుని పోవడం. అటువంటి బ్రతుకు బ్రతికినటువంటి వాడు నీతి నిజాయితీలు ఉంటే, నీతి నిజాయితీగా సంపాదించుంటే ఇంత పెద్ద కార్యక్రమానికి ఎట్లా అధిపతి అయ్యిండేవాడు. పేపర్ మీద పడుకున్నటువంటి మీ నాయన చూస్తే ఈరోజు నువ్వు పట్టుపాను మీద పనుకుంటున్నావంటే మీ ఇద్దరు వచ్చినటువంటి వ్యత్యాసం ఆయన వ్యామ వ్యాపారాలు చేస్తే రాజకీయాలలో ప్రజల సొత్తు అక్రమంగా మీరు స్వాహా చేశారు కాబట్టి ఆ స్థాయికి మీరు ఎదగలిగారు. కాబట్టి 2014-19 మధ్య మీరు వెలగబెట్టి మేము బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించాం, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తామంటే 14 సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు అందరి గురించి మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయగలిగారు, ఏం రుజువు చేయగలిగారు? చేయలేకపోయారే, చేత కాలేదే, వస్తే చేస్తానంటే ఎవడో చెప్పినట్టుగా నేను లేస్తే మనిషిని కానీ మీరు లేస్తే కదా, మిమ్మల్ని లేవనిస్తే కదా, మీకు అధికారం ఇస్తే కదా. మేము అధికారంలోకి వస్తామంటే నువ్వు ఎట్టొస్తావు అధికారంలోకి? నువ్వు మీ అబ్బా అనుకుంటే అధికారంలోకి వస్తారా? ప్రజలు ఇస్తే అధికారంలోకి వస్తారు. మిమ్మల్ని ప్రజలు తనివేసిన తర్వాత మేము వస్తాం, ఎట్టొస్తావు, ఎట్టొస్తావా? నువ్వు మీ నాయన రావాల్సింది ఎక్కడికి వస్తారు? ఎవరిస్తారు మీకు అధికారం? ఎట్లొస్తుంది మీకు అధికారం? ఏ సర్వే ఇస్తుంది మీకు అధికారం? ఏదో అనుకూలమైనటువంటి మీడియాని దగ్గర పెట్టుకొని దాని ద్వారా మేము వస్తున్నామని చెప్పి ప్రలోభాలు కల్పిస్తే ఈరోజు ప్రజలు అంత పిచ్చివాళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అనేటువంటిది ఈరోజు టైమ్స్నో సర్వేనో ఇంకొకటి చెప్పారని అనటంలే. మీతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అసలు మీ మీద నమ్మకం ఉందా? మీరు జరిగేటువంటి మీటింగులు ఇప్పుడు నిన్న ఒక సమావేశం పెట్టారు, చర్చించండి, మీడియాలో పోయి మాట్లాడండి. ఆ నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఇతర నియోజకవర్గాల నుంచి జనాన్ని తోలించుకోవాల్సినటువంటి దుస్థితి మీకు ఏర్పడింది. మీరు ఒక సర్కస్ కంపెనీ వాళ్ళలాగా వెళ్ళండి, చూడండి. నిన్న కట్టినటువంటి ఫ్లెక్సులు ఈరోజు ఉండవు, నిన్న నాటినటువంటి జెండాలు ఈరోజు కనిపించవు. కారణం ఏంది? ఒక బండి ఫ్లెక్సులు, ఒక బండి జెండాలు, జెండాలు నాటుకుంటా పోవడం, ఫ్లెక్సులు ఎత్తుకుంటా పోవడం, అమ్మన మధ్యలో ఒక 4 ఆడవాళ్ళని పంపించడం, 4 పిల్లల్ని పంపించడం, వాళ్ళతో ఫోటోలు ఏ ఉంటే నీ దగ్గర పాపం. ఆ మహిళలు వచ్చి నిన్ను గెలిచారు, ఏం భరోసా ఇచ్చావు? ఆ పిల్లలు వచ్చి నిన్ను గెలిచారు, ఏం భరోసా ఇచ్చావు? లేదా ఇంకొకటి వచ్చి కాగితం ఇచ్చాడు, ఏం భరోసా ఇచ్చాడు? నీ తెలివితేటలు ఎంత ఏడ్చినాయి? వాడు ఎవడో నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అని చిలకూరలు అడిగితే నేను పోర్ట్రోల్తో మాట్లాడిపిస్తాను అని చెప్పి, పోర్ట్రోల్కి ఏం సంబంధం నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీకి ఏం సంబంధం? నీకు అవగాహన ఉందా? నీకు తెలుసా? పని నీ పక్కన ఉన్నాడు చూస్తుంటే, వాడు బతుకు చూస్తుంటే నిద్రలేస్తే ఏదో చెప్పినట్టుగా సోమిరెడ్డి పరిస్థితి తయారైంది. కలెక్షన్లు ఫుల్లు, జనం నిల్లు. పాపం సోమిరెడ్డి పాస్ అయిపోయాడు, పాపం లోకేష్ ఫెయిల్ అయ్యాడు. మొత్తం అందరి దగ్గర తీసుకున్నటువంటి ధనంలో 10% ఖర్చు పెట్టినా కూడా జనం వచ్చిండేవాళ్ళు. ఆ జనం రాకుండా అందరికి ఎక్కడికక్కడ ఇన్నింటిలో వదిలిపెట్టి, నువ్వు ఎంతమందిని తేవాలి, నువ్వు ఎంతమందిని తేవాలి, నువ్వు ఎంతమందిని తేవాలని అటువంటి పక్కన పెట్టుకుంటే సబ్జెక్ట్ లేనటువంటి వాడిని నువ్వు చెప్పావు. రకరకాలైనటువంటి కుంభకోణాలు నీ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఉన్నప్పుడే ఈ జిల్లాలో పసుపు కుంభకోణం జరిగింది. నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడే రైతులు రోడ్డు ఎక్కారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన రైతులతో మాట్లాడు, మాట్లాడి ఏమయ్యా మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదంటే నీ ముఖాన్ని వస్తారు నువ్వు కానీ చెప్తే. ఈ మాటలు మాట్లాడిన తర్వాత రైతులు నీ ముఖాన్ని వస్తున్నారు గుర్తుపెట్టుకో. సర్వేపల్లి నియోజకవర్గంలో మీ అబ్బా మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో నెల్లూరు జిల్లాలో ఒకసారి అర్థం చేసుకోండి. జీవోలు తగలబెట్టారు, చించేశారు, జీవోలు ఇవ్వడం తప్ప ఉపయోగపడలే. ఈరోజు పోయి నెల్లూరు జిల్లాలో రైతుల దగ్గర పోయి ఏమయ్యా మీకు గిట్టుబాటు ధర వచ్చిందా, మద్దతు ధర బలికిందా లేదా అని అడుగు. దానికి సమాధానం చెప్తారు, వచ్చింది రాలేదు అని చెప్పి. కాబట్టి ఆ రోజు రైతులని మిల్లరల దగ్గర దోచుకుని మీరు ఇబ్బంది పెట్టారు. పసుపుకు సంబంధించి పాప రైతులు కొనుగోలు చేస్తారనుకుంటే కోట్లాది రూపాయలు పసుపు కొంపుకోవడం జరిగితే తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుకున్నారు, అధికారులు బలయ్యారు. నీరు చెట్టు రైతులదం అనేటువంటి పేరుతో రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. కాబట్టి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అనేది మహానేత రాజశేఖర రెడ్డి గారు పెడితే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో తెచ్చాడంట, ఈయన ఇచ్చాడంట, ఎలక్షన్ కమిషన్ రాశాడంట. ఆయన తెచ్చిందంత, ఇచ్చిందంత, ఎలక్షన్ కమిషన్ పెట్టిందంత, మీరు తెచ్చింది ఎంత తెచ్చారు చెప్పండి, లెక్కలు చెప్పండి. ఎంతమందికి తెచ్చారు, ఎంత తెచ్చారు? అదేమంటే 3 నావాలు పెట్టినట్టుగా 3 విడతలు అన్నారు. కాబట్టి దాన్ని తెలుసుకోవాలి. నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ పోర్ట్రోల్కి ఏమి సంబంధం? పోర్ట్రోల్ చేత అధికారులు వరంగానే పోర్ట్రోల్ చేత ఇప్పిస్తానండి. పోర్ట్రోల్కి ఏమి సంబంధం నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ? నీ తెలివితేటలు ఆ విధంగా మొన్న చెప్పావు నువ్వు
నేను చెప్పా, అరే అబ్బాయ్ నువ్వు మురిగిపోవడం కాదు, నీ వల్ల కాదు, మీ అబ్బా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మీ నాయనకి సిగ్గు శరం ఉందని నేను అనుకోను, చీమునెత్తురు ఉందని కూడా నేను అనుకోవడంలే. ఉంటే నువ్వు మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నాడు, నా కొడుకు మాట్లాడినటువంటి మాటల కంటే ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే రా, ఒక బిందు సేద్యం మీదనే మాట్లాడదాం. లేదు మా కొడుకు నేను లైట్ తీసుకున్నాను, మీరు లైట్ తీసుకోండి అంటే మేము పట్టించుకున్నాం, మేము అనుకున్నట్టుగానే మీ కొడుకు మీ నాయన నేను లైట్ తీసుకున్నాడు, పట్టించుకోలేదు, దాని గురించి మాట్లాడలేదు.